శ్రీమాతి నమః శ్రీ గురుభ్యో నమః మా ఛానల్ కు స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 2022 సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన దీపావళి పర్వదినం నుండి ఈ మూడు రాశుల జాతకుల యొక్క జీవితం పూర్తిగా మారిపోనున్నది. ఇక వీరు ఏ పనులు చేసినా కూడా వీరికి మూడు పూలు ఆరు కాయలుగా ఉంటుంది. ఇక దీపావళి పర్వదినం నుండి అదృష్టాన్ని పొందేటటువంటి ఆ మూడు రాశుల వారు ఎవరు, వారికి పట్టబోయే అదృశ్యం ఏమిటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లేఖ మాకెంతో ఎనర్జీని ఇస్తుంది. ఇక గ్రహాల యొక్క ప్రభావాల కారణంగా ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వారి వారి జాతక రీత్యా ఏదో కారణం చేత కోపం, దుఃఖం, సంతోషం కలిగి ఉంటారు. ఒక్కొక్కసారి కోపాలు వచ్చినప్పుడు కూడా తమకు తాము నియంత్రించుకుంటారు. ఇక కొంతమంది తమకు వచ్చేటటువంటి ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేటటువంటి వారు కొందరు ఉంటారు. గ్రహాలు శుభస్థానాలలో లేకపోవడం వలన ఆ రాశుల వారు ఈ విధమైన ఆగ్రవేశాలను ప్రదర్శిస్తూ ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల ప్రభావాల కారణంగా కోపం కలిగి ఉంటారు. కోపం అనేది అత్యంత ప్రమాదకరమైనది. అలాగే మితిమీరినటువంటి కోపం వలన ఒక్కొక్కసారి ఎదుటివారికి కూడా హాని జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక హద్దులు దాటిన కోపం వలన ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదంలో పడేటటువంటి రాశులు ఉంటారు. ఎంతటి తెలివి గలవారైనా, మేధావులైనా, ఎంతో గొప్ప గొప్ప ఉన్నతమైన హోదాలు కలిగి ఉన్నా, వారు చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నవారు, అలాగే పండితులు కూడా గ్రహాల ప్రభావాల కారణం చేత హద్దులు దాటిన కోపం వలన అనుకోకుండా ఒక్కొక్కసారి ప్రమాదంలో పడేటటువంటి రాశుల వారు ఉంటారు. అయితే ఈ రాశుల వారు కోపావేశాలు తగ్గించుకుంటే గనక ఈ రాశుల వారికి ఉన్నటువంటి అదృష్టం, యోగాలు ఏ రాశుల వారికి ఉండవు. జీవితంలో ఎదగడానికి, అలాగే రాజభోగాలు అనుభవించడానికి వీరంత అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే ఈ దీపావళి పర్వదినం నుండి కూడా గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉండడం వలన ఈ రాశివారికి ఇంతటి యోగాలు అనేవి ఈ 2022 సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన దీపావళి పర్వదినం నుండి తప్పకుండా రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఈ దీపావళి పర్వదినం నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మేషరాశి. ఇక మేషరాశి వారి స్వభావ రీత్యా చాలా కోపంగా ఉంటారు. ఈ మేషరాశి అగ్నితత్వం కలిగి ఉండడం చేత ఈ మేషరాశి వారు అప్పుడప్పుడు అత్యంత కోపావేశాలను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఏ పనైనా నేర్చుకోవడానికి, ఎలాంటి పనినైనా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు అనుకున్న పనిని పూర్తి చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అలాగే కోపావేశం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆ కోపాన్ని నియంత్రించుకోగలిగి సరైన సమయాన్ని వీరు వినియోగించుకుంటే వీరికంటే అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు. ఇక ఈ 2022 సంవత్సరం అక్టోబర్ 24వ తేదీన దీపావళి పర్వదినం కూడా మేష రాశి వారి యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుబోనున్నది. వీరికి పట్టేటటువంటి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. వీరు అత్యున్నతమైన స్థానాలకు చేరుకోబోతున్నారు. తరువాతి రాశి తులారాశి. ఈ తులారాశి వారు ఎంతో సౌమ్య స్వభావం కలిగిన వారు. వీరికి రానుటటువంటి దీపావళి పర్వదినం, ఇక గతంలో వీరికి ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ గ్రహస్థితి వలన ఈ దీపావళి పర్వదినం నుండి ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఇక ఈ రాశి వారికి కోపావేశం అధికంగా ఉంటుంది. తొందరపాటు కోపం కారణంగా మనుషులను వదిలేసుకుంటూ ఉంటారు. ఇక వీరు ప్రేమిస్తే మాత్రం ఆ ప్రేమను ఎప్పటికీ వదులుకోరు. అలాగే జీవితంలో ఎంతో కష్టపడి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అద్భుతమైన స్వభావం చేత ఇక రాబోయేటటువంటి ఈ దీపావళి పర్వదినం నుండి వీరు విజయభేరిని మ్రోగించబోతున్నారు. ఇక తర్వాతి రాశి వృషిక రాశి. వృషిక రాశి వారు కూడా చాలా కోపవేశం ఉంటుంది. ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే బలమైనటువంటి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. ఎవరైనా వీరికి చెడు చేస్తే వారు అస్సలు మర్చిపోరు. అలాగే ఆ విషయాలను గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఎలాగైనా సరే వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎంతో పట్టుదల కలిగి ఉంటారు. ఇలాంటి మనస్తత్వ ధోరణి వలన ఏదైనా సాధించాలన్న తపన వృషిక రాశి వారికి ఉండడం వలన వీరు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఇక ఈ దీపావళి పర్వదినం నుండి కూడా వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన
ఇక రాబోయే రోజుల్లో మీరు చేసేటటువంటి పనులు ఏ ఆటగాళ్ళు లేకుండా పూర్తి చేస్తారు, రాజభోగాలను అనుభవిస్తారు, అలాగే వీరితో మంచిగా ఉంటే మాత్రం ఎవరిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టరు, తమ యొక్క ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధపడతారు, ఎప్పటికీ కూడా వారి స్నేహాన్ని విడిచిపెట్టరు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాసే వారికి రానున్నది మంచి కాలమని చెప్పవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.